బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచే, కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలే. జీవితమంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం. నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు, ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది, ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనదే. నీ నొప్పిని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉన్నావని అర్థం. ఇతరుల నొప్పిని కూడా గ్రహించగలిగితే నువ్వు మానవత్వం గల మనిషిగా బ్రతికి ఉన్నావని అర్థం. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయటమే ఉత్తమం. సమయం మనకి సహకరించినప్పుడు ఎదుటివాళ్ళు ఎన్ని మాటలన్నా స్వీకరించక తప్పదు. ఒక మనిషి నీ ముందు ఎలా ఉంటాడు అనేది నిజం కాదు, నీ వెనుక ఎలా ఉంటాడో అదే నిజం. తమను తాము నమ్ముకున్న వారు అందరికంటే శక్తివంతులు. ధనం నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, కానీ మౌనం నీకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు మిత్రమా. వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి, భరించడమైనా నేర్చుకోవాలి. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయయే స్నేహితుడు, శాంతియే భార్య, ఓర్పుయే పుత్రుడు. ఈ ఆరు గుణాలే మనిషికి నిజమైన బంధువులు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి, తప్పదు. ఒకప్పుడు మంచోళ్ళా చెడ్డోళ్ళా అని అడిగేవారు, ఇప్పుడు ఉన్నోళ్ళా లేనోళ్ళా అని అడుగుతున్నారు. సంస్కారం ఉన్నవాడు ఇతరులను ఎప్పుడూ అగౌరవపరిచేలా వ్యవహరించడు. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయరు, అతడు చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. పేదరికాన్ని మించిన గురువు లేరు, పేదరికం ఎన్నో నేర్పుతుంది. విద్య నేర్పుతుంది, బ్రతకడం నేర్పుతుంది, ఒదిగి ఉండడం నేర్పుతుంది, జీవితంలో పడిపోతే లేవడం నేర్పుతుంది. ధనం అనుభూతిని మాత్రమే ఇస్తుంది, పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. బాధలో ఉన్న ప్రతి మనసు కోరుకునేది ఒక ఓదార్పు మాత్రమే. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు, అన్ని బంధాలు వాటంతటవే బయటపడతాయి. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లేచి నిలబడు, ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవు. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. దానిని అలాగే ఉంచండి, అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం రాదు లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు, బాగా గుర్తుపెట్టుకు. ఎవరిని తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు. నీవు